మైనంపల్లి రోహిత్ యువసేన ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని జూనియర్ కాలేజీ నుండి రామ్దాస్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ పద్మ దేవేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే మేము పార్టీకి పనిచేయమని అన్నారు. పద్మ దేవేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ సీటును బంగారు పల్లెంలో పెట్టి ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. సిద్దిపేట అభివృద్ధి ఎందుకు అలసత్వం చేస్తున్నారని ప్రశ్నించారు. మన ప్రభుత్వం నుండి కూడా ఎందుకు పనులు కాలేదని వాపోయారు. సర్వేలో మైనంపల్లి రోహిత్ కు ఎక్కువ శాతం టికెట్ ఇవ్వాలని సర్వేలో వెల్లడించిందని, ప్రస్తుత ఎమ్మెల్యేకు సర్వేలో తక్కువ శాతం గుర్తించారని చెప్పారు. ఒకవేళ టికెట్ కేటాయిస్తే యువత మొత్తం మద్దతు ఇవ్వమని కరాఖండిగా తెలిపారు. మా యువత సామాజిక సేవ చేసేవారికి ఆ నాయకునికి ఫుల్ సపోర్ట్ ఉంటుందని పేర్కొన్నారు. పద్మ దేవేందర్ రెడ్డి తప్ప ఏ నాయకుడు వచ్చినా సరే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, సర్పంచ్ రాజురెడ్డి, సుభాష్ చంద్రబోస్, బొజ్జా పవన్ కుమార్, రాజాసింగ్ సుభాష్, నాగరాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మెదక్ జిల్లా ప్రజలమంతా మరి ఆయన నాయకత్వం కోరుకుంటున్నాము. కాబట్టి మీరు సర్వేల ఆధారంగా మరి మెదక్ జిల్లాలో ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చిందో చిన్న పిల్లల కానించి మా యూత్ కానీ పెద్ద మనుషులకు కానీ అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే సర్వేలో ప్రతి గ్రామానికి వెళ్ళిన పద్మక్క నాయకత్వం, పద్మ దేవేందర్ రెడ్డి గారి నాయకత్వం మాకు వద్దు. ఎందుకంటే ఏ పనులు గవర్నమెంట్, మరి అదేవిధంగా సిద్దిపేటకు నాయకత్వం వహిస్తున్న హరీష్ రావు గారు మరి తను ఎమ్మెల్యేగా ఎన్ని అభివృద్ధి పనులు సిద్దిపేట చేసిరు, మరి మెదక్ ఎందుకు కాలేదు, మెదక్ ఎందుకు డెవలప్ కాలేదు? మరి గత 10 ఏళ్ల నుంచి తనే ఎమ్మెల్యే, అప్పుడు ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు, కానీ ఈ 10 ఏళ్ల నుంచి మాత్రము కేసీఆర్ నాయకత్వం ఉంది. మన ఎమ్మెల్యే మన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పనులు కాలేవు. కాబట్టి ఈ సర్వే ప్రకారము మన ఎవరికి పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందో వాళ్ళకే మరి కేసీఆర్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా ఏ విధంగా అయితే పద్మ దేవేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే మరి మేము కూడా ఈ సభాముఖంగా ఏం తెలియజేస్తున్నామంటే, మేము ఈ టీఆర్ఎస్ పార్టీకి మేము పని చేయము. ఎవరైతే రెబల్గా ఎవరు నిలబడ్డా వాళ్ళకు పని చేస్తాము. పద్మకకు రెబల్గా నిలబడ్డ వాళ్ళకే మేము పని చేస్తామని ఈ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. జై కేసీఆర్. సేవా కార్యక్రమాలు చేశారు మా యువ నాయకుడు రోహిత్ గారు, అలాగే అధిష్టానం పంపిస్తూనే ఉంచి సేవా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ మేము చాలా ఆశతోని రేపు మెదక్ను అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో యువత కక్కనం పట్టుకొని ఉంది. ఈ సందర్భంలో ఎవరికో టికెట్ వస్తున్నట్టు అపోహలు వస్తున్నాయి. తప్పకుండా కేసీఆర్ గారు సేవా కార్యక్రమాలు చేసే వారికి టికెట్ ఇచ్చి మెదక్ అభివృద్ధికి ఇంకా చైతన్యమివ్వాల్సిందిగా కోరుతున్నాము. మాకు అధిష్టానంతో ఏం లేదు. లోకల్లో యువత కోరుకునే నాయకునికే టికెట్ ఇవ్వాలని ఇది ప్రజలందరి కోరిక, నియోజకవర్గం కోరిక. కలిగి యువతకు కేసీఆర్ టికెట్ ఇచ్చి మెదక్ అభివృద్ధికి ఇంకా తోడ్పాటు చేస్తారని, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, యువత ముందున్న వారికి సేవా కార్యక్రమాలు చేసుకున్న వారికి టికెట్ ఇవ్వాలని మెదక్ నియోజకవర్గ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.